సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఇప్పుడు ఏదైతే సెన్సేషన్ క్రియేట్ అయిందో ఎన్ కన్వెన్షన్ ఇష్యూలో, ముందుగా స్టెప్ వేసింది ఆయనే. అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటూ ఆయన్నే ముందు హైడ్రా దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇంతో మాట్లాడదాం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత అలాగే హైకోర్టు కూడా దానికి ఆపేయండి అంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది స్టే కూడా. చూద్దాం ఇప్పుడు ఆయన ఏం చెప్తారు. నమస్తే అండి. నమస్కారం. భాస్కర్ రెడ్డి గారు, ఎప్పుడు కంప్లైంట్ చేశారు మీరు? చెరువుల్ని కాపాడే వాళ్ళలో మీరు కూడా ఏమన్నా ఉన్నారా? సోలని ఒక ఆర్గనైజేషన్ ఉంది మనందరికీ తెలుసు, సేవ్ అవర్ అర్బన్ లేక్స్ అని, అందులో భాగంగా చేశారా లేకపోతే మీరు పర్సనల్గా చాలా వాటిని మీరు, నేను విన్నాను మీ గురించి చాలా చోట్ల పబ్లిక్కి అవసరమైన ఇష్యూస్లో మీరు ఇన్వాల్వ్ అవుతారని, పార్కులు కాపాడము, తర్వాత ప్రభుత్వ స్థలాలు కాపాడడం, ఇలాంటి వాటిల్లో మీరు చేస్తూ ఉంటారని విన్నాను నేను. మేము ఒక 25 సంవత్సరాల నుంచి యాంటీ కరప్షన్, లేక్స్ ప్రొటెక్షన్, గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్, నాలాలు, కుంటలు, గొలుసుకట్టు చెరువుల మీద మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అంతకుముందు చందానగర్ జాయింట్ కౌన్సిల్ పేరుతోటి అనేక పోరాటాలు చేసినాం. దాని తర్వాత జనం కోసం 2010 ఏర్పడ్డ తర్వాత 2010 నుంచి నేటి వరకు ఈ ఎన్కన్వెన్షన్తో సహా దాదాపు ఒక 40 కేసులు లోకాయుక్తలో ఫైల్ చేయడం జరిగింది. మెమరబుల్ జడ్జిమెంట్ హైకోర్టు నుంచి మేము తీసుకున్నాం. తర్వాత ఎన్జీటీ నుంచి కూడా మేము ఈ పార్కుల ప్రొటెక్షన్ గురించి కూడా జడ్జిమెంట్లు తీసుకున్నవి ఉన్నాయి. దాంట్లో అనేక మెమరబుల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. అయితే 2010 మేము ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్, లేక్ ప్రొటెక్షన్ ఇష్యూస్ తీసుకున్న తర్వాత మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూ పోతూ ఉంటే అధికారంలో చలనం లేదు. 2012 వరకు మా జనం కోసం అనేది అప్పటికే మెమరబుల్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. 2012 మేము ఇచ్చే ఫిర్యాదులను చూసి అప్పుడున్న శేషాద్రి గారు కలెక్టర్, ఇప్పుడు సీఎంఓలో ఉన్నారు వారు, మన తెలంగాణ సీఎంఓలో ఉన్నారు, గతంలో పిఎంఓలో ఉండే, అంతకుముందు రంగారెడ్డి కలెక్టర్గా ఉన్నారు వారు. ఆ టైంలో మా జనం కోసంకు ఒక అప్రిషియేషన్ లెటర్ ఇచ్చిపోయారు. మీరు లేక్స్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్లో చాలా చక్కని ముందు చూపు చూసి మంచి ఫిర్యాదులు చేస్తున్నారు, మీరు ప్రొటెక్షన్, పబ్లిక్ ప్రాపర్టీలను ప్రొటెక్షన్ చేస్తున్నారు, మీరు ఇదే విధంగా కొనసాగించండి అని ఒక అప్రిషియేషన్ లెటర్ మాకు ఇస్తూ ఆయన పిఎంఓలోకి వెళ్ళిపోయాడు. తమ్మిడికుంట ఈ ఇష్యూ గురించి చెప్పండి ఒక్కసారి. తమ్మిడికుంట విషయానికి వస్తే 2012 మేము లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది. జనం కోసం మేము ఇచ్చిన ఫిర్యాదులలో తప్పని పరిస్థితులలో ఇరిగేషన్ అధికారి, నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఈఈ, తమ్మిడికుంట చెరువు కాంపౌండ్ వాల్, చెరువు ఎన్కన్వెన్షన్ చెరువు కాంపౌండ్ వాల్ తమ్మిడికుంటలో ఉన్నదని ఒక్క లైన్ మాకు ఇస్తే అది బేస్ చేసుకొని లోకాయుక్తలో 2012 మేము ఫిర్యాదు చేస్తే లోకాయుక్త స్వీకరించి అందరు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు దీని విషయంలో సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే లోకాయుక్తను కూడా ఎవరు పట్టించుకోలేదు. 2012 2013 మా రిప్రజెంటేషన్స్కు, మా ఆర్టీఐలకు తహసీల్దార్ షేర్లింగంపల్లి 2 ఆర్టీఐ కాపీలు ఇచ్చాడు మాకు. ఆర్టీఐ కాపీలు ఏంటి అంటే, ఒకటేమో తమ్మిడికుంట చెరువు 29 ఎకరాల 24 గుంటలు ఉందని ఒక రిపోర్టు ఆర్టీఐలో ఎఫ్టిఎల్, ఇంకొక రిపోర్టు 21 ఎకరాలు ఉన్నదని రెండు రిపోర్ట్లు మాకు ఎఫ్టిఎల్ మ్యాప్లు ఇచ్చారు 2013. మా కేసు అక్కడ జరుగుతూనే ఉంది. ఒక్క కేసు కాదు, 40 కేసులు చెరువుల మీద ఇంకా పెండింగ్ ఉన్నాయి లోకాయుక్తలో. 2012 నుంచి మేము కోర్టుకు తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పారు కదా తమ్మిడి చెరువులోకి ఎఫ్టిఎల్ లెవెల్లోకి ఉందని చెప్పి, అసలు తమ్మిడికుంట చెరువు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, తర్వాత ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎఫ్టిఎల్ జోన్ ఎంత, బఫర్ జోన్ ఎంత, ఐడియా ఉందా? లోకాయుక్తలో మా కేసు ఈ మధ్య కాలంలో ఈ 24 క్లోజ్ చేశారు. ఏమేమి క్లోజ్ చేశారు అంటే, రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ దీనికి సంబంధించిన పూర్తి చర్యలు తీసుకోవాలి, చెరువును కాపాడాలని చెప్తూ క్లోజ్ చేసేసారు. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఇరిగేషన్ నార్త్ ట్యాంక్ డివిజన్ బుద్ధభవన్లో ఉంటుంది, ఆయన ఏమిచ్చిండు రిపోర్టు లోకాయుక్త కంటే, ఆ ఆర్డర్ క్లోజింగ్ కాపీలో మాకు తల బద్దలైపోయింది. మేమింతే ఏమిచ్చిండు, 29 ఎకరాల 24 గుంటలు తమ్మిడి చెరువు విస్తీర్ణం ఉంది, ఇందులో 3 ఎకరాల 30 గుంటలు ఎఫ్టిఎల్ బఫర్ జోను ఎన్కన్వెన్షన్ ఉంది. ఈ రిపోర్టు లోకాయుక్త క్లోజింగ్లో ఇచ్చిన తర్వాత అది బేస్ చేసుకొని 2013 ఇచ్చిన 2 ఎఫ్టిఎల్ మ్యాపులు తీసుకొని లోకాయుక్త క్లోజింగ్ రిపోర్టు, అంతకుముందు ఇరిగేషన్ ఇచ్చింది, గతంలో ఆ చెరువు మీద పెట్టిన కొన్ని ఎఫ్ఐఆర్లు తహసీల్దార్పై అన్నీ తీసుకుపోయి 20వ తారీఖు నాడు రంగనాథ్ గారికి మేము తిరిగి కంప్లైంట్ చేస్తే, ఈ మరి వారు కూడా మొదలు ఏమన్నారంటే, ఈ ఒక్క కాంపౌండ్ వాలే వస్తుందా అని అంటే, చూడండి సార్ ఆర్డర్ కాపీ చూడండి అంటే,
ఆయన చూసి ఆశ్చర్యపోయింది. 2021లో ఇరిగేషన్ వాళ్ళు వేసిన రిపోర్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి 3 ఎకరాల 30 గుంటలు కబ్జాలో ఉంది, 29 ఎకరాల 24 గుంటలు చెరువు విస్తరణ అని చెప్పిన వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి. అంటే మొత్తం కన్వెన్షన్ అంతా కూడా దీంట్లో ఉంది, ఎఫ్టీఎల్లో కన్వెన్షన్. అవతల కూడా ఇక్కడ నిల్లకే వస్తుంది. అవతల కూడా ఇప్పుడు కట్టిన బిల్డింగ్లు ఉన్నాయి కదా, దాని మీద మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టారు రెవెన్యూ వాళ్ళు అప్పుడు కడుతుంటే, ఎఫ్టీఎల్ బౌండరీలు తీసేసారని. అంటే ఇన్కన్వెన్షన్ తో పాటు దాని చుట్టుముట్టున్నాయి. అసలు మీకు ఒక విషయం చెప్తా నేను, ఇన్కన్వెన్షన్ పక్కకు బండి ఉంది చెరువు కట్ట, ఈ కట్ట పూర్తి స్థాయిలో నింతే బఫర్ జోన్ ఎక్కడొస్తుంది తెలుసా, శిల్ప కళావేదిక శిల్పారామంలో నీళ్లు నిల్వాల. ఇది చూడండి, ఇది చెరువు. మరి ఇప్పుడు ఒక 5 సెంటీమీటర్ల హైటెక్ సిటీలో వర్షం పడితే ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుంది, రోడ్ల మీదకి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి. తమ్మిడి చెరువు, దాని పక్కకున్న కాయదమ్మకుంట, దాని ఇగిటి పక్కన ఉన్న మేడికుంట, కానమెట్లో ఉన్న మేడి, ఇవన్నీ కబ్జాలు అయిపోయినాయి. ఇవన్నీ కేసులు ఉన్నాయి, ఒక్కొక్కటి చూపిస్తాను నేను. ప్రతి దానికి సంబంధించిన వివరాలు నా దగ్గర ఉన్నాయి, మేము ఫైట్ చేసిన వివరాలు ఉన్నాయి, అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఉన్నాయి, దాని విస్తరణ ఎంత అనేది ఉంది. ఇప్పుడు వచ్చిన హైడ్రా ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని జనం కోసం భావిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైడ్రా కమిషనర్ నియమించిండో ఆయన చాలా చిత్తశుద్ధితో నీతివంతమైన వ్యక్తి. ఆయన అనుకున్నది చెరువులను కాపాడాలా, ఒక్క చెరువును కాపాడితే సరౌండింగ్ 3 కిలోమీటర్ల దూరంలో భూగర్భ జలాలు పెరుగుతాయి. 3 కిలోమీటర్లు రౌండ్. ఇప్పుడు ఇది కోర్టు వరకు వెళ్ళింది, ఆల్రెడీ కోర్టులో ఉంది, మాది ఎక్కడ బఫర్ జోన్లో లేదు, అది పట్టా భూమి, మాది అన్ని రూల్స్కి రెగ్యులేషన్స్కి అనుగుణంగానే ఉంది. ఒకవేళ అలాంటిది ఏమన్నా కోర్టు చెబితే అది బఫర్ జోన్లో ఉందని లేకపోతే ఎఫ్టీఎల్లో ఉందని చెబితే మేమే కూల్చివేసుకుంటాము, ఇది మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు అని చెప్పేసి నాగార్జున గారు ఎక్స్లో పోస్ట్ చేశారు. మ్యాప్ క్లియర్గా ఉంది, 29 ఎకరాల 34 గుంటలు, అందులో కానామేట్ రెవెన్యూ దాంట్లో 3 ఎకరాల 30 గుంటలు వచ్చింది. గురుకుల భూములు, మిగతా ఈ గురుకుల భూములు ఆ 10 ఎకరాలల్లో 3 ఎకరాలు ఇక్కడ పోతే గురుకుల ట్రస్ట్ భూములలో పర్మిషన్ ఇస్తారా, ఎట్లా ఇచ్చారు నీకు పర్మిషన్? గురుకుల ట్రస్ట్ భూములు వాళ్ళకి పర్మిషన్ లేవు, కట్టేసుకుంటున్నారు అక్రమ నిర్మాణాలు. ఒక్క గజానికి కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వడానికి లేదు, ప్రలోభ పెట్టి కోర్టులో కేసు నడుస్తుంది. ప్రలోభ ఎస్, గురుకుల భూములు అవన్నీ ట్రస్ట్ భూములు అవన్నీ. ఈ గురుకుల 7 ఎకరాలు గురుకుల భూములు కొన్నా అన్నాడు, నడవదు కదా అది, ఆ డాక్యుమెంటే నడవదు. గురుకుల భూములలో పర్మిషనే లేదు కదా, 7 ఎకరాలు గురుకుల భూములు, 3 ఎకరాలు 3.5 ఎకరాలు 4 ఎకరాలు కానమెట్ చెరువు, కానమెట్ రెవెన్యూలో వచ్చిన తమ్మిడి కుంట చెరువు, ఎట్లా పర్మిషన్ వస్తుంది దానికి, ఏ విధంగా వస్తుంది? మరి ఇప్పుడు హైకోర్టు కూడా మీకు ఇస్తుంది, ఎవరికైనా స్టే ఇస్తుంది, డాక్యుమెంట్ తీసుకుపోయి పెట్టిన తర్వాత స్టే ఇస్తుంది. తర్వాత అన్ని వాదోపవాదనలు జరిగిన తర్వాత మంచేది చెడేది వీళ్ళు కూడా చూపుతారు, డాక్యుమెంట్ ఏంది పరిస్థితి ఏం చూపిన తర్వాత హైకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుంది. న్యాయస్థానం మీద మనకు అందరికీ నమ్మకాలు ఉన్నాయి. హైకోర్టు సుప్రీంకోర్టు మెమరబుల్ ఆర్డర్స్ ఉన్నాయి గతంలోనే. ఈరోజు హైకోర్టు ఒక డాక్యుమెంట్ చూసి చేయమన్నది, కానీ అది మొత్తం చెరువు కనిపిస్తుంది కాబట్టి చేసింది. హైడ్రాది ఏమాత్రం ఇక్కడ తప్పులేదు, రంగనాథ గారికి అందరం అండగా నిలబడాలా, చెరువులను కాపాడాలి, ప్రభుత్వ భూములను కాపాడాలి. ఇలాంటి సెన్సేషన్ చేస్తేనే చెరువులు ప్రభుత్వ భూములు కబ్జా చేసే కొడుకులకు పడాలా, ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీ మీడియా కూడా చాలా చక్కని పాత్ర పోషిస్తుంది. గత 4 రోజుల నుంచి 15 ఏళ్ల నుంచి మాకు ఇట్లా సహకరించినట్టే 100 చెరువులను మేము కాపాడే వాళ్ళం. ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు? 200 చెరువులే ఉన్నాయంట కదా, 500 చెరువులకి 300 చెరువులు పోయాయి అని చెప్తున్నారు ఇందాక సోలు వాళ్ళు. ఇప్పుడు నేను సోల్లో సభ్యుని, అదే సోల్లో ముందరము దుబ్నా తోటి, తర్వాత జస్విన్ గారు తోటి, మా రాజకుమారు మా జనం కోసం ప్రధాన కార్యదర్శిగా ఉండి అందరం కలిసే పనిచేసినాం. ఆ తర్వాత జనం కోసం 2005 నుంచి అది నడిచింది. 2010లో మేము అందరం ఫామ్ చేసినాం. వాళ్ళు చేసే వేదికలతో వాళ్ళు చేస్తారు, మేము చేసే వేదికలతో మేము చేస్తాము. ఒక్కొక్కరి పోయే విధానంలో కొంచెం తేడా ఉంటుంది అంతే. సరే, ఇప్పుడు మొత్తానికైతే ఒక సెన్సేషన్ క్రియేట్ అయ్యింది హైడ్రా కూడా. ఇది మరి అందరూ చాలా మెచ్చుకుంటున్నారు, ప్లస్ పాయింట్ అనే అంటున్నారు. నెక్స్ట్ ఇంకా చాలా మీ అంటే మీ దృష్టిలో చాలా ఉన్నాయి, వాటన్నిటిని కాపాడే ప్రయత్నం చేస్తారు అని చెప్తున్నారు కదా మీరు, నెక్స్ట్ ఏంటి చెప్పండి? నేను ఒక 40 కేసులు లోకాయుక్తలో ఫైల్ చేశాను. మా జనం కోసం ఫైల్ చేసినందుకే హైదరాబాద్ చెరువులకు ఈ ఫెన్సింగ్ ఎఫ్టీఎలు గుర్తింపు అనేది లోకాయుక్త ఆదేశాలతో మా కేసు ద్వారానే వచ్చింది. ఓకే, తర్వాత
ప్రభుత్వ భూములను నేను ఒక 400-500 కోట్ల ప్రభుత్వ భూములను ప్రొటెక్ట్ చేసిన ఇక్కడ 100, 101, 28 ఓకుల్ ఫ్లాట్స్ ఇవన్నీ వీటికి సంబంధించిన ప్రభుత్వ భూములకు సంబంధించిన సమాచారం నా వద్ద ఉంది. నా దగ్గర ఉన్న ఫైల్స్ ఒక 100 ఫైల్స్ ఉంటాయి, అట్లనే ఉన్నాయి. ఒక్క ఫైల్ మాత్రమే తీసిన బయటికి, వారానికి 15 రోజులకు ఒక సెన్సేషన్ ఫైల్ తీస్తారు ఖచ్చితంగా. మరో వారం 10 రోజుల్లో మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తారన్నమాట భాస్కర్ రెడ్డి గారు. మండే అనుకుంటున్నా, ఒక బహుశా మండే కాకుండా మళ్ళా మండే వరకు, మళ్ళా మండే వరకు ఖచ్చితంగా. పెద్దవాళ్ళు చిన్న చిన్న వాళ్ళు గుడిసెలు వేసుకున్న జోలు కోలేదు నేను. అదే అదే, ఒక 50 గజాలు ఎవరైనా కబ్జా పెడితే వాళ్ళ జోలు కోలేదు. ఒక బిల్డర్ ఏదన్నా 500 గజాలు ఉంటే పక్క ఒక 20-30 గజాలు పెట్టుకుంటే వాళ్ళ జోలు కోలేదు. 500 గజాలు కబ్జా చేస్తే తప్పు. ఒక పేదవాడిది ఒక గుడిసేసుకుంటే ఎక్కడ పోలేదు. ఒక అంజయనగర్లో కానీ, ఒక ఎంఏనగర్లో కానీ, కేశవనగర్లో కానీ, గౌల్దొడ్డి ఇవన్నీ అప్పుడు మేము అప్పుడు లేఅవుట్లు వేసి ఇచ్చినాయి బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దత్తాత్రేయ గారి సమక్షం. చూద్దాం పేదవాడికి సాయం చేయడం కోసం ఇంకొంతకాలం ఇదే విధంగా. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.